వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు సంఖ్యా విశారద, సంఖ్యా రత్న, అబ్దుల్ కలాం అవార్డు గ్రహీత అండ్ పేరులో చిన్న మార్పు చేసి ఎంతోమంది జీవితాల్లో వెలుగును నింపిన అక్షర మాంత్రికుడు డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు ఉన్నారు. మీరు కూడా మీ పేరులో ఎంత పవర్ ఉందో తెలుసుకోవాలి అనుకుంటే, చక్కటి ఫలితాలను పొందాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు. అయితే ప్రస్తుతం ఆయన డైరెక్ట్ అపాయింట్మెంట్ కాకుండా ఆన్లైన్ అపాయింట్మెంట్ మాత్రమే తీసుకుంటున్నారు. సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే త్రూ వాట్సాప్ మీరు కన్సల్టేషన్ తీసుకోవచ్చు. అయితే ఈరోజు మనం డాక్టర్ కిరణ్ నెహ్రూ గారిని అడిగి ప్రత్యేకించి ఏ అనే లెటర్ ఒక పేరులో ఉన్నా, లేదంటే ఏ అనే లెటర్తోటి నేమ్ స్టార్ట్ అయినా లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంటుంది, అకార్డింగ్ టు న్యూమరాలజీ నేమ్ కరెక్షన్ కూడా ఏ విధంగా చేయించుకోవాలనేది ఈరోజు మనం డాక్టర్ కిరణ్ నెహ్రూ గారి మాటలు అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. సో ఈరోజు మీకు ఆనంద్ అనే పేరు గురించి చెప్తాను. చాలామంది ఏమంటే పేరులో ఉన్న లెటర్స్ బట్టి వాళ్ళ లైఫ్, ఆనంద్ అంటే ఆనందంగా ఉంటాడు, ప్రశాంత్ అంటే ప్రశాంతంగా ఉంటాడు, అఖిల్ అంటే కిల్ అయిపోతాడు, అనిల్ అంటే నిల్ అయిపోతాడు. సో ఇలా చెప్పుకుంటాడు. నేను చాలా విన్నా సార్, అవినాష్లో యాష్ ఉంది సార్ మాకు వద్దు సార్, సుధాకర్లో కర్ర ఉంది సార్ మాకు వద్దు సార్, ఈ పేరు వద్దు సార్. ఇదంతా అబద్ధం అండి. పేరులో చివరిలో అక్షరం బట్టి లైఫ్ ఇప్పుడు కూరంతా చెత్తగా చేసేసి పైన కొత్తిమీర కరివేపాకు మంచిగా వాసన వచ్చిన పెడితే వాసన పిలిచి బాగుందని చెప్తామా? కూర తిని చెప్పాలి. సో ప్రసాద్ అనేవాళ్ళు శాడ్ ఎందుకు అవుతారంటే ఆరు అక్షరాలకు ఒకటో నంబర్, ఒకటి గారు అన్హ్యాపీ ఎండింగ్. ఈ మధ్య ఎవరు అంటున్నారు ప్రశాంత్ బాగాలేదు అంటే పేరు మార్చేసి ఆ హెచ్ తీసి ప్రసన్న్ అని పెట్టుకోండి. చాలా పేర్లు జశ్వంత్లో వంత్ ఉందంటే, వంత్ ఉందంట బాగాలేదంట వంతన ఉంటే, సో జశ్విన్ పెట్టుకోమని చెప్తున్నారు. పేర్లో మార్పిచ్చి ఆ పేరునే పిలిపించుకోవడం న్యూమరాలజీ అండి, కొత్త పేరు ఇవ్వడం మేము. సో ఆ పేరులో మీనింగ్ మార్చాం, ప్రశాంత్ అంటే ప్రశాంతే ఇస్తాం. ఇప్పుడు యాంకర్ ప్రశాంతి ఉంది, మేము ఆల్మోస్ట్ 8 ఇయర్స్ బ్యాక్ కరెక్షన్ ఇచ్చాము ఆమెకి. మా ఇంట్లో మనిషిలాగా యాంకర్ అందరితో ఇంటర్వ్యూ, మహేష్ బాబు నుంచి నాగార్జ్ అందరితో ఇంటర్వ్యూ చేసింది ఆమె. చాలా మంచి యాంకర్. మ్యారేజ్ అయినా కూడా మా ఇంటికి 2-3 సార్లు మణికొండకు రావడము. షీఈస్ అ వెరీ వెరీ నైస్ యాంకర్ అండ్ క్లయింట్ ఆఫ్ మిస్టర్ నెహ్రూ. సో నెహ్రూ గారు ఇంటర్వ్యూలు అన్నీ కూడా మ్యాక్సిమము ఆయన చేసిన ప్రోగ్రామ్స్ అంతా ప్రశాంతి గారే జెమినీ న్యూస్లో చేసింది. సో ఆయన కూడా కూతురులాగా, నాకు ఒక సిస్టర్ లాగా. సో ఒక డ్యాన్స్ కాంపిటీషన్ పెట్టినప్పుడు మనకు రక్షించిన తర్వాత ఆమె ఫస్ట్ వచ్చింది. ఆమె డ్యాన్సర్ కాదు, డ్యాన్స్ నేర్చుకోలేదు. ఆ పీరియడ్లో నేర్చుకొని చేయడం ద్వారా ఫస్ట్ అవడం. నెహ్రూ గారు చాలా ఆనందపడ్డారు ఆయన. సో ఇంట్లో వాళ్ళకి ఫస్ట్ వస్తే ఎలా ఆనందపడతా, అలా చాలామంది యాంకర్స్ నాన్నగారికి మంచి మంచి అందరూ ఆయన కూతురులాగా చూసుకునేవారు. ఆయన సుజాత యాంకర్ కానీ, ప్రశాంత్ యాంకర్ కానీ, అట్లా చాలామంది. సో నాకు చాలామంది అడుగుతారు లాస్ట్లో అయి రాకూడదు అంట కదా అన్న, తా రాకూడదు కదమ్మ, తా వస్తే కాపురం బాడైపోతుంది కదా అని. సో చాలామందికి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన పేరులో ఉన్న బలం తెలియని వాళ్ళు రాంగ్ కామెంట్స్ చేస్తారు. అసలు వాళ్ళు న్యూమరాలజీ తెలిస్తే వాళ్ళ పేరు బాగా పెట్టుకుంటారు. చాలామంది న్యూమరాలజీ చెప్తున్న వాళ్ళు వాళ్ళ పేరులోనే 16 నంబర్ 13 నంబర్లు పెట్టుకొని చాలామంది కంప్యూటర్ డౌన్లోడ్ చేసుకోండి నంబర్ చూసుకోండి అని. మళ్ళీ మీరు మీ పేరు చూసుకోలేదా అండి? మీ పేరులో 16 నంబర్ ఉంది, దానివల్లే కదా మనకు హెల్త్ పాడైంది, హార్ట్ ప్రాబ్లం వచ్చింది అని చెప్తే తలకాయ ఎడబెట్టుకుంటారు. సబ్జెక్ట్ తెలియకుందా, ఏమి తెలియకుందా జనాల్ని కామెంట్ చేయడం అని ఫస్ట్ తప్పు. నిండుకుండా ఎక్కువ తినకదు, ఏం లేదు ఎక్కువ ఎక్కువ ఎగరుతూ ఉంటుంది. మొత్తం మాటలు చెప్పేసి జనాల్ని ఏదో రాంగ్ నెంబర్లు పెట్టేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. మా ఇంట్లో పనిచేసిన వాళ్ళు సుమారు 10 మంది దాకా ఆఫీసులు పెట్టుకున్నారు. నన్ను చూసి తల కూడా ఎత్తారు వాళ్ళు, ఎడగనబడితే తల దించుకునే పోతుంటారు. ఎందుకంటే నేను ఎవరికి నేర్పిలేదు, నా మాటలు చిలక మాటలాగా చెప్పేస్తుంటారు. అండ్ కంప్యూటర్లో చూసుకుంటే మీకు కీ కాంపౌండ్ నెంబర్ 16 పడింది తెలియదు. ఇప్పుడు రామ్ బాబు అని ఒక పేరు ఉంది, అక్కడ రామ్ ప్లస్ బాబు తీసుకోవాలా? రామ్లో 9 9 6 అంటే 9, ఏ అంటే 1 M అంటే 4, 14 నంబర్. బాబులో 8 నంబర్, ఈ 5 14 అంటే 5, బాబులో 8 తీసుకుంటే 13 నంబర్ వస్తుంది. కంప్యూటర్లో చూసుకుంటే 22 నంబర్ కనబడుతుంది. 22 నంబర్ మాస్టర్ నంబర్, ప్రభాస్ హీరో 22 నంబర్. సో దీన్ని మీరు కనుక్కునేంత నాలెడ్జ్ ఎవరికి ఉండదు. అండ్ ఒకవేళ ఒక పేరు నంబరు మనకు 35 ఉంది, ఆ 35 నంబర్ ఆ డేట్ ఆఫ్ బర్త్ ఉండొచ్చా ఉండకూడదా, ఏ డేట్ ఆఫ్ బర్త్ ఏ నంబర్ ఉండాలని రీసెర్చ్ వర్క్ అండి. అందరూ 42 నంబర్ పెట్టుకోండి, అందరూ 45 నంబర్ పెట్టుకోండి అంటే అందరు దివాలా తీసుకోవాలి. 45 నంబర్ ఈజ్ దివాలా నంబర్, బ్యాంక్ రస్వి నంబర్,
అవమానాలైపోవాలి. 42 అనేది ఒకటిన పదిన పంతొమ్మిది ఇరవై పుట్టిన వాళ్ళు 3, 12, 1, 30 పెట్టిన ఉంటే వాళ్ళ జీవితం పాడైపోతుంది. ఘోరమైన జబ్బులు, క్యాన్సర్ లాంటి జబ్బులు వస్తాయి. మనం ప్రజలకి మంచి చేయాలి న్యూమరాలజిస్ట్గా, మనం చెడు చేయకూడదు. సో ఇది మనసులో పెట్టుకోండి అందరూ కూడా. ఎందుకంటే మనం మంచి చేయలేనప్పుడు ఆటోమేటిక్గా మనకు చెడు తగులుతుంది. మనం 10 మందికి మంచి చేస్తేనే, ఇప్పుడు ఆల్మోస్ట్ నేను న్యూమరాలజీ 20 ఏళ్ళు పని చేస్తున్నా, ఆ గుడ్ విల్ అలాగే ఉంది. ఒక్క 1% నెగిటివ్ కూడా లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరు నేను మనస్ఫూర్తిగా కరెక్షన్ ఇస్తాను. సో అసలు మీ పేరులో బలం ఎంత, మీ పేరులో ఎన్ని అక్షరాలు ఉన్నాయి, మీ పేరులో 13 అక్షరాలు ఉన్నాయా, 16 అక్షరాలు ఉన్నాయా, అలా ఉండొచ్చా ఉండకూడదా? ఎందుకంటే డేట్ ఆఫ్ బర్త్ అనేది దేవుడిచ్చింది మనకు, 1 to 31. మనం ఏమి దాన్ని కామెంట్ చేయడానికి లేదు. 13న పుట్టినా, 16న పుట్టినా, 18 మనం తీసుకోవాలి. ఆ నంబర్స్ మళ్ళా రిపీట్ కాకుండా పేర్లో జాగ్రత్త పడాలి. అసలు చాలామందికి ఉన్న డౌట్ ఏమంటే, అసలు నా పేరులో బలం ఎంత. మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, పూర్తి పేరు అంటే కోట్ల విజయ భాస్కర రెడ్డి అనుకోండి, మొత్తం పిలిచే పేరు విజయ భాస్కరన రెడ్డిన, ఇలా పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్, ఈ మూడు పెట్టండి. పంపించాల్సిన మొబైల్ నంబర్స్ స్క్రీన్లో ఉన్న ఏ నంబర్కి మీరు వాట్సాప్ చేసినా మీకు రిప్లై 24 అవర్స్ లోపల వస్తుంది. ఎందుకంటే అన్నీ చూసి సీరియల్ ఆర్డర్లో ఒకరితో ఒకరితో పంపిస్తాం కాబట్టి, దయవుంచి మీరు వాట్సాప్ పెట్టినప్పుడు నుంచి కాల్స్, వాట్సాప్ కాల్స్, వీడియో కాల్స్ చేయొద్దండి. సో వర్క్కి ఇబ్బందులు వస్తాయి, ఆటంకాలు వస్తాయి కాబట్టి 24 అవర్స్లో ఖచ్చితంగా మీకు రిప్లై వస్తుంది. వాట్సాప్ చేయాల్సిన నంబర్స్ రాసుకోండి. మా పర్సనల్ నంబర్ 9121685513, 9121685513. ది అదర్ నంబర్ ఇస్ 9966000317, 9966000317. ద లాస్ట్ నంబర్ ఇస్ 9133789199, 9133789199. అంటే ఇక్కడ స్క్రీన్లో కింద కనిపిస్తున్న 2 నంబర్స్, చిన్న సైజులో ఉన్న నంబర్స్ మీకు క్లియర్గా మీ పేరులో ఏ నంబర్స్ ఉన్నాయి, ఆ నంబర్ వల్ల మీకు జరగబోయే కష్టాలేంటి, ప్రమాదాలేంటి, బాధలేంటి. సో బాగలేని వాళ్ళు, నేను దాని కింద చెప్తాను, అర్జెంటుగానా స్లోగా చేసుకున్న పర్వాలేదా, చాలా అర్జెంటుగా చేసుకున్న వాళ్ళు లేట్ చేయకుండా పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకొని, డైరెక్ట్ అపాయింట్మెంట్స్ లేవు వైరస్ వల్ల, కరోనా వైరస్ మళ్ళీ థర్డ్ వేవ్ ఇప్పుడు స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంది ఆగస్ట్ సెప్టెంబర్లో. మనం కొంచెం జాగ్రత్తగా ఉంటే ఈ ప్రమాదం నుంచి మనమందరం కూడా ఈ పాండమిక్ నుంచి గట్టెక్కే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. సో దయవుంచి డైరెక్ట్గా వస్తాను అడగద్దండి, ఓన్లీ ఫోన్ అపాయింట్మెంట్ తీసుకోండి. ఫోన్లో అన్నీ మీకు చెప్తాను క్లియర్గా, రాంగ్ నంబర్స్ ఉన్న వాళ్ళకి ఇది, బాగున్న వాళ్ళకి మీరు ఏ లక్కీ కలర్స్ వేసుకుంటే బాగుంటుంది, ఏ లక్కీ నంబర్స్ ఫాలో అయితే బాగుంటుంది, ఏ లక్కీ స్టోన్ వేసుకుంటే బాగుంటుంది చెప్తాను. తద్వారా మీరు లైఫ్ అంతా హ్యాపీగా ఉండొచ్చు. సో ఈ ఆనంద్ అనే అబ్బాయి గురించి చెప్తాను ఈరోజు. ANAND, ఏ అంటే 1, ఎన్ అంటే 5, ఏ అంటే 1, ఎన్ అంటే 5, డి అంటే 4. చాల్డిన్ సిస్టమ్, పైథాగరస్ సిస్టమ్, కబాలా సిస్టమ్. టోటల్ నంబర్ కమ్స్ టు 16. ద మోస్ట్ డేంజరస్ నంబర్ 16. హీరో విక్రమ్ 16, ఈ రేంజ్ నుంచి పడిపోయాడండి 16. చార్మి 16 పడిపోయింది. సౌందర్య 16. ఎయిర్ ఇండియా రన్నింగ్ ఇన్ లాసెస్, ఎల్టీటీ స్మాష్డ్. చిన్న బిడ్డను కూడా కొంచెం చంపేశారు. ఆ చిన్న బిడ్డ ఏం చేస్తాడు, బట్ ఆవిడ వదిలితే కూడా మళ్ళీ రివెంజ్ తీసుకుంటాడేమో అనే భయంతో ద బాయ్ గాట్ కిల్డ్ అట్ 6-7 ఇయర్స్ పిల్లోడు, పుచ్చకాయ తింటున్నప్పుడు చాలా బాధ వేసింది. సో రష్యా 16 ముక్కలు అయ్యింది. ఐడిపిఎల్, అవుట్స్కర్స్ ఆఫ్ హైదరాబాద్ అగ్నియన్ డ్రగ్స్ అండ్ ఫార్మా లిమిటెడ్ క్లోజ్ అయిపోయింది. ఈ 16 నంబర్ ఎవరి పేరులో వచ్చినా అది డేంజర్ నంబర్. సో చాలామంది నూమరాలు చెప్పే వాళ్ళ పేరులో ఈ 16 నంబరే పెట్టుకున్నారు వాళ్ళు. సో మంచి నంబర్ లేని వాళ్ళు మంచి ఎలా చేస్తారు? మంచి నంబర్ మన పేరులో ఉంటే మనం మంచి ఇవ్వగలం. నేను చూసిన చాలామంది న్యూమరాలజీ పేర్లో 16 నంబర్ 13 నంబర్లే చూస్తున్నాను. వెరీ మీ పేరులోనే బ్యాడ్ నెంబర్స్ పెట్టుకొని జనాలకు మీరు మంచి ఎలా పెట్టగలరో నాకైతే అసలు అర్థం కాలేదు. అండ్ ఈ ఆనంద్ ఇంటర్ ఫెయిల్ అయ్యాడు, డ్రాప్ అవుట్, ఏ పని చేసేవాడు కాదు, పేరెంట్స్
దగ్గర తినడం, డబ్బులు తీసుకోవడం, ఊర్లు పని తినడం. సో వాళ్ళ ఫాదర్ ఒకసారి తిరగనిరే కొంచెం బాధ్యత వస్తుంది, ఏదైనా పని చేసుకుంటాడు అనుకున్నాడు. బట్ తినడం వల్ల ఫ్రెండ్షిప్ ఎక్కువైంది. ఫ్రెండ్షిప్తో వేరే వాళ్ళని కొట్టడం, గలాటలు చేయడం, ఈ ఫ్రెండ్ ఏదైనా వీలుపోయేది ముందుకి కొట్టడం, కేసుల వరకు వెళ్ళిపోయింది. మనవాడికి ఈ యాంగిల్తో పాటు, అంటే ఒక గలాట యాంగిల్తో పాటు ఒక లవ్ యాంగిల్ కూడా ఉంది. వాళ్ళ మామ కూతురుని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. మామకి రోజు రోజు రోజుకి వీడి బిహేవియర్ చూసి భయం పుట్టుకుంది. వీడు రోజు రోజుకి రౌడీ అవుతున్నాడు, గలాటాలు చేస్తున్నాడు. నా బిడ్డను మాత్రం జాగ్రత్తగా వేరేవాడికి ఇచ్చేసేయాలి, ఇట్లాంటి వాడికి ఇస్తే నా కూతురు గొంత నేను కోసుకున్నట్టు అనేసి వీడు పోయి ఒకరోజు మన మామని అడిగారు, మామ నీ కూతురుని చేసుకుంటా అని. నేను అడక తినేవాడు కన్నా ఇస్తాను, నీకు ఇవ్వను. ఎందుకంటే అడక తినేవాడన్నా గౌరవంగా సంపాదించుకొని పిల్లలకి పెడతాడు, అది వాడి వృత్తి, తప్పులేదు. ఎవరు ఎవరు వృత్తిని చేసుకు తప్పలేదు. బట్ నీకు ఇవ్వడం కన్నా వాళ్లే నాకు గొప్ప కనబడుతున్నారు అని. సో ఇతను ఆ అమ్మాయిని 5-6 ఏళ్ళుగా లవ్ చేస్తున్నా, వాళ్ళ మామ వేరే వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేసేయడం, వీటికి మైండ్ బ్లాక్ అయిపోయింది. సో నాలో ఏమి లోపం ఉంది అంటే ఇంక అన్ని ప్లస్లు ఏమి లేవు, మైనస్లు చూసుకుంటే అన్ని మైనస్లే ఉన్నాయి. సో వీళ్ళ ఇంకొక మామ దగ్గరికి పోయాడు, మామ నాకు ఏదైనా పని ఇప్పించు అని. సో వాళ్ళ మామ అన్నాడు, ఒరే నీ పేర్లో రాంగ్ నెంబర్ ఉంది, నేను చాలాసార్లు ఇలా, ఆయన పేరు రమణారెడ్డి, కరెక్షన్ నేను తీసుకున్నాను, నువ్వు కూడా తీసుకున్నా. ఆయనే ఫీజు కట్టి ఈయన కరెక్షన్ ఇప్పించాడు. కరెక్షన్ ఇచ్చిన తర్వాత ఒకరి దగ్గర చేరి ఒక కాలాస్లో ఒక స్కూల్లో ఒక 2 ఇయర్స్ వర్క్ చేశాడు. తర్వాత డ్రైవింగ్ నేర్చుకొని స్కూల్ బస్కే డ్రైవర్గా పోవడము, అంటే ఒక మార్నింగ్ 1 అవర్, ఈవినింగ్ 1 అవర్ వర్క్ ఉంటుంది, అంతా ఖాళీ వర్కే, ఖాళీగా ఉండడం. చిన్నగా ఇంప్రూవ్ అవ్వడం మొదలుపెట్టాడు, డబ్బులు దాచుకోవడం మొదలుపెట్టాడు. ఎప్పుడైతే ఈ అబ్బాయిలో మార్పు వచ్చిందో, తేడా వచ్చింది, కోపం పోయింది, గలాటాలు చేయట్లేదు, ముందు ఇంట్లో డబ్బులు పెట్టుకొని అట్లా గోవాకు వెళ్ళిపోయేది. చెప్పకుండా వచ్చినాక వాళ్ళని కొట్ట కొట్టించుకుంటాడు డబ్బులు, కానీ చేసే విధ పనులన్నీ చేశాడు. ఆ 3-4 ఇయర్స్ కరెక్షన్ తీసుకున్నాక బాగా మారాడు, డబ్బులు తెచ్చి ఇంట్లో ఇవ్వడము. వీళ్ళింట్లో ఏమంటే వీళ్ళ ఫాదర్ మదరు అందరు కష్టజీవులు, వీడు ఒక్కడి వల్ల వీళ్ళు ఏమంటే ఇంట్లో వాళ్ళు రచ్చలు, నీ కొడుకు ఇలా చేస్తున్నట్టు నీ కొడుకు గలాట్లు అయ్యేవి. 3-4 ఇయర్స్లో ఈ అబ్బాయి పూర్తిగా మారిపోయాడు. అంతకుముందు ఈ అబ్బాయి మాట ఇంట్లో చెల్లేది కాదు. 4th ఇయర్ నుంచి మారిపోయినాక ఈ అబ్బాయి ఎట చెప్తే వాళ్ళ అమ్మ నాకు ఇంట్లో ఇవ్వడం మొదలుపెట్టారు. సో జాబ్, ఇంకో జాబ్కి వెళ్ళడము, అక్కడ శాలరీ పెరగడము, చిన్నగా రియల్ ఎస్టేట్ చేసుకోవడము, ఆ రియల్ ఎస్టేట్ నెలకు 1.5 ప్లాట్ అమ్ముకోవడం, ఆ డబ్బులు ఇంట్లో ఇవ్వడము. సో వీళ్ళు ఇంకొక మామయ్య మంచి సంబంధం తీసుకొచ్చి బాగా డబ్బు ఉన్న అమ్మాయిని తెచ్చి అబ్బాయికి పెళ్లి చేయడము. సో మ్యారేజ్ అయ్యాక ఆ అమ్మాయి కూడా జాబ్ రావడము గవర్నమెంట్లో, కాంట్రాక్ట్లో. ఆ అమ్మాయి వర్క్ చేస్తుంది, ఈ అబ్బాయి వర్క్ చేస్తున్నాడు, వాళ్ళ అమ్మ నాన్న అయితే అందరూ వర్క్ చేస్తున్నారు. ఫ్యామిలీ అంతా కూడా నెలకి అందరు కలిసి 40-50 వేలు మిగలబెట్టుకోవడము. సొంత ఇంట్లో ఒక ఇల్లు ఉంది వాళ్ళకి, ఆ ఇంట్లో ఉండడము. పెద్ద కరెంటు బిల్లు కానీ ఏం కావు, 50,000 వస్తే ఒక 10,000 కలిసి 40,000 మిగలబెట్టుకో. అట్లా ఒక 6 ఇయర్స్లో వీళ్ళు మంచి రేంజ్కి వచ్చేసారు. ఒక ప్లాట్ కొనుక్కున్నారు, కాలాసులో ఒక ప్లాట్ కొనుక్కున్నారు, ఏర్పేడలో ఒక ప్లాట్ కొనుక్కున్నారు. ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నాడు. ఒక గుణం మారింది, కొట్లాట్లకు వెళ్ళే పిల్లోడు ఇప్పుడు భార్య పిల్లలు ఉద్యోగం తప్ప వేరే ధ్యాసలో లేడు. ఒకప్పుడు వీళ్ళు ఊరికి వెళ్తే, అంటే సొంత ఊరు కాళాసత్ర ఊర్లో ఉంది వెళ్ళి, ఆ ఊరు నుంచి బతకలేక కాళాసులకు వచ్చేసారు, ఆ కాళాసుల నుంచి ఏర్పేటకు వచ్చేసారు. కాళాసులో ఉంచి ఊరికి వెళ్తే ఎవరు పలకరించేవాళ్ళు కాదు, వీళ్ళు మలకరిస్తే వేస్ట్, టైం వేస్ట్, వీళ్ళంతా వేస్ట్ అని. ఇప్పుడు వీళ్ళు ఊరికి పోతే అందరూ వచ్చి ఎలా ఉన్నావు ఎలా ఉన్నావు అని చెప్తున్నారు. నాకు వచ్చి ఇప్పుడు రెస్పెక్ట్ పెరిగింది, గౌరవం పెరిగింది, నేనేం చెప్తా అందరూ వింటున్నారు. ఇవన్నిటికీ కారణం మీరు, ఈ న్యూమరాలజీ. సో న్యూమరాలజీ బాగుంటే ఒక మనిషి జీవితం బాగుంటుంది, ఎగ్జాంపుల్ నేను అని ఆనంద్, వాళ్ళ వైఫ్ అమృత, పాప ఆద్య, కొడుకు అశ్విత్, అందరికి పేరు నేనే పెట్టాను, అందరు ఏతోనే పెట్టా, లైక్ ఏ అమితాబ్ బచ్చన్, ఏ ఐశ్వర్రాయ్, ఏ అభిషేక్ బచ్చన్. సో ఏతోనే వాళ్ళ సిరీస్. సో ఈ సిరీస్ కూడా ఏతోనే, నీకు ఏ కలిసి వచ్చిందో అందరికి ఏ పెట్టుకో అని చెప్పి ఎట చెప్తే అట్లా అన్నా. సో లైఫ్లో బాగుండాలంటే ఒక గురువు ఉండాలి, గురువు మాట వినాలి, ఫాలో అయితే మనలో మార్పు, ఓర్పు, డబ్బు, గెలుపు అన్నీ వస్తాయి. సో న్యూమరాలజీ కరెక్షన్ తీసుకోండి, లైఫ్ అంతా ఆనందంగా జీవించండి. మన పేర్ల నంబర్ బాగుంటే మనం బాగుంటాం. ఇది నంబర్ గేమ్. ఈ నంబర్ గేమ్లో మనం గెలవాలా ఓడిపోవాలా నిర్ణయించుకుని మనమే. ఎందుకంటే చాలామంది దొంగ న్యూమరాలజిస్టులు బాగా ఎక్కువైపోయారు. నాన్నగారు న్యూమరాలజిస్ట్ ఎవరు న్యూమరాలజిస్ట్ లేరు ఇప్పుడు, ఎవరు నాకు ఎక్కడ కూడా వేయట్లేదు. ఏబి పెట్టేసి ఇచ్చేస్తున్నారు, రాంగ్ నంబర్స్ పెడుతున్నారు, తా ఉండకూడదు లాస్ట్లో, తీ ఉండకూడదు, ఐ ఉండకూడదు అని ప్రజల్ని మాయ మాటలు చెప్తున్నారు. అనుషాలో షా అంట లాస్ట్లో. ఈ పేర్లో ఫస్ట్ లెటర్ లాస్ట్ లెటర్ కాదండి, పూర్తి లెటర్ చూడాల. అనుష అనే పేరులో 6 అక్షరాలకు 21వ నంబర్, 13వ నంబర్ లేదు. నేను మొన్న వింటున్నాను, నేను 13వ నంబర్ ఉందనేసి. సో నోటికి వచ్చిన మాటలు, అసలు ఆ న్యూమరాలు చెప్పే న్యూమరాలజీ పేర్లో కూడా రాంగ్ నంబర్స్ ఉంటున్నాయి.
వాళ్ళ పేర్లోనే రాంగ్ నంబర్స్ ఉన్నవాళ్ళు మీకు లక్ ఎలా ఇస్తారు? మనోహర్లో నో ఉందంట. సో ఇదంతా న్యూమరాలజీ కాదండి. మనోహర్ అంటే మనోహరే తీసుకోవాలా? కట్టడం సింగపూర్ అంటే పూర్గా ఉంది, పూర్గా ఏం లేదు. హైదరాబాద్ అంటే బ్యాడ్గా ఉంది, అవినాష్ అంటే యాష్ ఉంది, అఖిల్ అంటే కిల్ ఉంది కాదండి. ఈ పేర్లో అసలు ఏ నంబర్ ఉంది, ఆ నంబర్ వల్ల మన మీద ఎలాంటి ప్రభావం చెప్పేదే సంఖ్యాశాస్త్రం. సో మీ పేర్లో బలం ఎలా ఉంది, మీ పేర్లో నంబర్స్ బాగున్నాయా, మీకు అదృష్టాన్ని ఇస్తున్నాయా, దురదృష్టాన్ని ఇస్తున్నాయా తెలుసుకోవడం ఫస్ట్ మీ డ్యూటీ. ఎందుకంటే మనకు ఫస్ట్ పండగ నామకరణంతో స్టార్ట్ అవుతుందండి. మనం ఏం పేరు పెట్టుకున్నాము, ఎలా పిలిపించుకుంటున్నాము, సంతకం ఎలా చేస్తున్నాం బట్టి మన లైఫ్ డిసైడ్ అవుతుంది. సో మీరు మీ పేరులో ఏ బలమో తెలుసుకోవాలంటే మీకు 3 నంబర్స్ ఇస్తాను. ఈ నంబర్స్కి వాట్సాప్ చేసి మీ గురించి క్లియర్గా వాయిస్ ఇస్తాను. మీ పేరు బాగుందంటే ఇంకా ఎలాంటి ఇబ్బంది లేకుండా మీ లైఫ్ అంతా సక్సెసే ఉంటుందండి. పర్వాలేదంటే నట్టేయచ్చు కరెక్షన్ లేకపోయినా. బాగలేదన్న వాళ్ళు మాత్రం అర్జెంటుగా స్క్రీన్ మీద ఉన్న మా నంబర్స్కి ఏ నంబర్కైనా చేసి అపాయింట్మెంట్ తీసుకొని ఆ పేర్లో ఉన్న దోషాలు తొలగించుకోవాల్సి మనస్ఫూర్తిగా. అంటే చాలామంది డౌట్ ఏమంటే సర్టిఫికెట్స్ ఉన్నాయి కదా అని, సర్టిఫికెట్స్లో ఎలాంటి మార్పు చెయ్యము. మేము మీ పేర్లో ఒక లెటర్ మార్చి మీ ఇంటి మెయిన్ డోర్కి బోర్డు పెట్టుకోవడం ద్వారా పంచభూతాలు మీకు రక్షణగా వస్తాయి. ఏదైనా సరే మీ ఇల్లు అని మా అందరికి తెలుసు. మళ్ళీ బోర్డు ఎందుకంటే బోర్డు నా కోసము మీకోసం కాదు, పంచభూతాలని మీ ఇంటికి పిలవడానికి ఈ మార్చిన స్పెల్లింగ్ని పంచభూతాలు చూపించడం ద్వారా పంచభూతాలు మిమ్మల్ని దీవిస్తాయి, నెగిటివ్ రాకుండా చూసుకుంటాయి. కోర్స్ రావడం ద్వారా బాడీలో ఉన్న నెగిటివ్ వెళ్ళిపోతుంది. లక్కీ స్టోన్ వేసుకోవడం ద్వారా లక్ తొందరగా పట్టుకుంటుంది. లక్కీ కలర్స్ వాడడం వల్ల మైండ్ ప్లెజెంట్గా ఉంటుంది, కోపం తగ్గిపోతుంది, ఆరోగ్యం ఇంప్రూవ్ అవుతుంది. సో మీరు వాట్సాప్ చేయాల్సిన నంబర్స్ రాసుకోండి. నా పర్సనల్ నంబర్ 9121685513, 9121685513 ఇస్ మై పర్సనల్ నంబర్. ద సెకండ్ నంబర్ ఇస్ 9703335056, 9703335056, 9951971198, 9951971198. ద లాస్ట్ నంబర్ 9392426726, 9392426726. మీకు ఏ నంబర్కి మీరు వాట్సాప్ పెట్టినా మీకు క్లియర్గా రిప్లై వస్తుంది. పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ నాకు కావాలి. మీ పేరులో బలం మీకు క్లియర్గా వివరిస్తాను. అండ్ ఇలా పేరు బాలిన వాళ్ళకి పట్టుకొని వాళ్ళ పేర్లో కరెక్షన్ ఇవ్వడం ద్వారా నేను స్టార్ట్ చేసిన ఈ మహాయజ్ఞం. ఎందుకంటే రాంగ్ నంబర్స్తో ఎవరు సఫర్ అవ్వద్దు. ఇప్పుడు మనం ఈరోజు బాగుండొచ్చు అండి, ఈ పేరు పిలిచే కొద్దిగా నెగిటివ్ పెరుగుతుంటుంది. ఇది ట్యాంక్ ఉంటుంది, ఇక్కడ పాజిటివ్ నెగిటివ్. ఒక 16 నంబర్ వాళ్ళ పేరు మనం పిలిచి ఎక్కువ కొద్దిగా సౌందర్యం కొద్దిగా నెగిటివ్ ఎక్కువయ్యి థ్రెషోల్డ్ దాటి అంటే లిమిట్ దాటిన తర్వాత బాంబులాగా పేలి సడన్ డెత్. గొప్ప వాళ్ళకి యాక్సిడెంట్స్ లేదా బాంబు బ్లాస్ట్లు ఉంటాయి. చిన్నటోళ్ళు మిడిల్ క్లాస్ వాళ్ళు ఏమైతే హెల్త్ పాడైపోతుంది. ఎందుకంటే మన పవర్ అంతా నెగిటివ్ ఉండదు, లోకల్లో పిలుస్తారు కాబట్టి హెల్త్ పాడైపోయి డౌన్ అయిపోయి పడిపోతాం. పెద్దవాళ్ళు జిఎంసీ బాలయోగ హెలికాప్టర్ క్రాష్ 16 నంబర్, సౌందర్య 16 నంబర్ హెలికాప్టర్ క్రాష్. సో ఇలా మనము అకాల మృత్యు పడకుండా తప్పించడానికి పేరే మంత్రం, మంత్రం దైవబలం. సో ఒక పేరుని చక్కగా వాడుకొని దేవుడి దీవెనలు పొందడం, అది హిందూ కావచ్చు, ముస్లిం కావచ్చు, క్రిస్టియన్ కావచ్చు, మనందరం ఆనందంగా ఉండేది. అంటే ఇది ఒక మతం సంబంధించింది కాదు. సో నాకు మొదటి లెటర్ కాదు, లాస్ట్ లెటర్ కాదు, పేరు మొత్తం బాగుంటే మీరు బాగుంటారని చెప్తాను. అది లాస్ట్ లెటర్ బట్టి చెప్పడం అనేది చాలా చాలా తప్పు. అండ్ న్యూమరాలజీ వీఆర్ నాట్ కంపేరింగ్ విత్ అస్ట్రాలజీ, దట్ ఈస్ డిఫరెంట్ సైన్స్. న్యూమరాలజీ డిఫరెంట్ సైన్స్. ఒక్క న్యూమరాలజీ కరెక్ట్గా వాడుకుంటే చాలు. ఇప్పుడు అమెరికాలో పుట్టిన వాళ్ళు దే డోంట్ ఫాలో ఫస్ట్ లెటర్ సెకండ్ లెటర్, బట్ ప్రపంచంలో డబ్బంతా ఎక్కడ ఉంది, అగ్రరాజ్యం ఎక్కడ అంటే వాళ్ళే. పేరు బలం చూసుకుంటారు వాళ్ళు. సో 48 అవర్స్ లాగా సోషల్ ప్యాన్ నంబర్, మనలాగా 21 రోజులు, నెల, 2 నెలలు, సంవత్సరం పేరు పెడతారు, బాబు, పండు, లడ్డు అని పిలిపించుకోరు. 48 అవర్స్ లోపల పిల్లోడు పేరు పెడతారు కాబట్టి ఆ పిల్లోడు గొప్ప స్టేజ్కి వెళ్తాడు. మనం కూడా ఎక్కడికి పోవాలి అంటే అమెరికాకు పోయి పనిచేయాలని కోరుకుంటాం. సో పేరు బలం ఉంటే లైఫ్ అంతా బాగుంటారు. బొరాక్ ఒబామా, అసలు పేరు బొరాక్ హుసేన్ ఒబామా, హుసేన్ పెరికేసుకున్నాక అమెరికా అధ్యక్షుడు అయ్యాడు. పేర్లో అంత బలం ఉంటుందండి. సో
రాంగ్ నెంబర్స్ ఉన్న వాళ్ళు తొందరగా కరెక్షన్ తీసుకొని లైఫ్ అంతా ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను. అండ్ మన ప్రోగ్రాం చూసిన వాళ్ళు మన బంధువులకి మిత్రులకి మన ప్రోగ్రాం షేర్ చేయండి. అండ్ ఎందుకంటే అందరూ బాగుండాలి. అండ్ మనస్ఫూర్తిగా నేను ఎంబీబీఎస్ చేసిన డాక్టర్గా ఉండి ఈ విధులకు వచ్చానంటే కారణం ఈ సబ్జెక్ట్లో ఉన్న పవర్. సో అందరికీ న్యూమరాలజీ గురించి మనం తెలియజేద్దాం. అందరూ బాగుంటే దేశం బాగుంటుంది, ప్రపంచం బాగుంటుంది. గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి. థ్యాంక్ యూ సార్. చూశారు కదండి వీడియో. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. అండ్ ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం ఆయన డైరెక్ట్ అపాయింట్మెంట్ కాకుండా త్రూ ఆన్లైన్ అపాయింట్మెంట్ మాత్రమే కన్సల్టేషన్ తీసుకుంటున్నారు. ఇంట్రెస్టెడ్ పీపుల్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి. వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.